సో చిన్నప్పటి నుంచి మీ బావని చూసినప్పుడు మీకు ఎలా అనిపించేది? అంటే చిన్నప్పటి నుంచి చూసినప్పుడు మామూలుగా కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి కదా, తెలీదు, ఒకే ఇంట్లో పెరిగి ఒకే ఇంట్లో ఉంటాం, మేనరికం అట్లా అంటూ ఉంటారు. కానీ సడన్ గా పెద్ద పెద్ద అయ్యేసరికి పెద్దవాళ్ళు పెద్ద బాంబు పేలుస్తారు కదా. నాకైతే ఏం ఫీలింగ్స్ లేవు, ఎందుకంటే నార్మల్ గా ఫ్రెండ్స్ లాగే తిరుగుతా ఉన్నాం ఇంట్లో. అది మా ఇద్దరికి కొంచెం ఏజ్ గ్యాప్ ఉండేది, ఒక 10 ఇయర్స్. ఒక చిన్నపిల్లలాగా చూసుకునేవాడు అంటే తూనీగా తూనీగా ఉన్నాయి. అలాంటి ఏమైనా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, మీ అంటే మీ బావగారి అఫేర్ లా ఉన్నా తెలుసా మీకు? అలా ఏం లేదు, చాలా మంచోడు తను. మీకే తెలుసు మంచోడని? అంటే ప్రతిరోజు చూస్తూనే ఉంటాం కదా, ఏమన్నా ఉంటే ఫస్ట్ నాతోనే షేర్ చేసుకునేవాడు. అలాగే డ్రింకింగ్ స్మోకింగ్ ఎలాంటి హ్యాబిట్స్ లేవు తనకి. మీరే దాస్త అప్పటి నుంచి అదుపులో పెట్టేశారు మమ్మల్ని. మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా అనుకుంటారని దాస్తున్నారు కదా? ఎవరినైనా అడగండి, మా ఫ్యామిలీలో కూడా నెంబర్లు ఇస్తాను కావాలంటే ఫోన్ చేసి అడగండి. అంటే ఆ స్మెల్ పడదు అన్నమాట తనకి. అతనికి పడదని మీకే తెలుసు, తనే చెప్పాడు. స్మెల్ పడుంటే ట్రై చేసి ఉండేవాడేమో, పడదు కాబట్టి వదిలేసాడు. సరే, నార్మల్ గా స్మోకింగ్ చేసే వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి. స్మోకింగ్ చేసే వాళ్ళు బ్యాడ్ అని నేనైతే ఏం చెప్పను. ఇంకా వాళ్ళు కూడా కొంతమంది స్ట్రెస్ తో తాగుతారు, మా ఫాదర్ కూడా తాగుతారు, దాంట్లో ఏం చేయలేము. డ్రింకింగ్ గురించి? డ్రింకింగ్ ఏదైనా లిమిట్ లో ఉంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి వాడి జోలికి పోవద్దు అట్లా. అంటే ఫ్రెండ్స్తో పాటు అందరితో పాటు కూర్చుంటాం, డాబాలకి వెళ్ళాము, హోటల్స్కి వెళ్ళాము, వాళ్ళ పాటికి వాళ్ళు తాగుతుంటారు, నేను మాట ఫుడ్ తీసుకుంటాను అంతే. అంటే ప్రతి బ్యాచ్ లో ఒక జ్యూస్ ఉంటారు కదా, మ్యాంగో జ్యూస్ అతను అన్నమాట. అది పడదు చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు ఆ విలేజ్ లో అక్కడ ఏంటంటే ఆ రిలేషన్స్ తాగేసి చనిపోయి, తాగేసి అది కళ్ళు అవి తీస్తారు కదా, అవి తాగేసి రోడ్ల మీద పొల్లాడతా, ఇలాంటివన్నీ చూసి వాటిపైనే అదొక రకమైన ఇది అయిపోయింది. అంటే లైఫ్లో దాని జోలికి పోకూడదు మనం, దాని అప్పుడే డిసైడ్ అయిపోయినా. కానీ మీ ఇద్దరిని చూస్తుంటే మీరు కొంచెం సైలెంట్, ఆమె కొంచెం వైలెంట్ అనిపిస్తుంది నాకు. అంతే అంతే, వైలెన్స్ మరి కంట్రోల్ చేస్తారు మీరు? వైలెన్స్ ఏం ఉండదు, అల్లరి చేస్తుంది అంతే. అల్లరి చేస్తుందా? అంటే ఎలా? ఇయే వీడియోస్లు ఇవి చేయాలి, అట చేయాలి, ఈడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అది తినాలి. బాగా ఇరిటేట్ చేస్తుంది కదా. ఇరిటేషన్ ఏం ఉండదు, ఎప్పుడు చూడు వీడియోలు వీడియోలు అంటే ఎప్పుడు ఏం ఉండదు. అంటే డైలీ అదే పనిగా ఏం ఉండదు కదా. డైలీ నాకు కూడా ఓపిక ఉండదు, ఎప్పుడైనా వీకెండ్స్ వీకెండ్స్ లోనే. ఇంకా వర్క్ పనిలో వర్క్ అయిపోతూ ఉంటుంది, వర్కే 9 అవర్స్ 10 అవర్స్ ఉంటుంది. ఇంకా ఆ స్ట్రెస్లో ఇంకా మా వీకెండ్స్, ఇంక వీకెండ్స్ వస్తే ఇట్ట స్ట్రెస్ కోసం ఎక్కడికైనా బయటకు వెళ్దాము. ఓకే, వీడియోస్. అండ్ వినీషా నేమ్ ఇంత పాపులర్ అవడానికి రీజన్ ఏంటి? ఇన్స్టాగ్రామే. ఇన్స్టాగ్రామా? ఎలా అంటే కొన్ని వీడియోస్ వైరల్ అయిపోతా ఉంటాయి వాటి వల్ల, అండ్ మెయిన్ ఈ మూవీ ప్రమోషన్స్ వల్లే. అయ్యో మీరు సెలబ్రిటీస్ ని కలుస్తున్నారు, మాకు ఆ ఛాన్స్ లేదు అని చాలా మంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. చాలా మంది అడిగారు. ఎక్కువగా ఏ సెలబ్రిటీని కలిసారు మీరు? నా ఫేవరెట్ సమంతా ని కలిశాను, అదే మంచి హ్యాపీ మూమెంట్. ఓకే, ఏమన్నారు సమంత? ఏం లేదు, ఫోటో తీసుకున్నాము శకుంతల మూవీ ప్రీ రిలీజ్ కి, ఇంతా మాట్లాడుతా ఉన్నారు. మీతో మాట్లాడారా సమంత? అలా ఏమి లేదా, అంటే ఒకడ 500 మెంబర్స్ దాకా ఉన్నారు అందరితో. మాట్లాడేవారే గానీ స్టార్టింగ్ వల్లే ప్లాన్స్ అయితే ఓడింది, అందరితో మాట్లాడాలని ఇన్ఫ్లుయెన్స్ వల్ల. ఇంక వెనకాల వచ్చిన ఫ్యాన్స్ ఫ్యాన్స్ అందరూ ఏంటంటే వీళ్ళకి సెల్ఫీలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి ఫ్రంట్ లో కూర్చోబెట్టి వీళ్ళకి సెల్ఫీలు ఇచ్చే లోపలికి మాకు కూడా కావాలని అందరు దూరేశారు. ఇంకా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు సడన్ గా. ఇంకా అంతమందిని అంటే కంట్రోల్ చేయడం కష్టం కదా. ఐవీఎఫ్, సో దాని గురించి చాలా బాగా మాట్లాడారు, చాలా ఓపెన్ గా మాట్లాడారు, చాలా మంది కామెంట్స్ పెట్టారు దాని గురించి, తెలియని పర్సన్స్. అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి నాకు తెలియదు. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంజెక్షన్ ద్వారా అది క్లియర్ చేస్తారు, అది ఆ ప్రాసెస్ ని ఐవీఎఫ్ అంటారు. ఓకే, దాని వల్ల ఏంటి యూజ్ ఏంటి? అంటే త్వరగా ప్రెగ్నెంట్ అవుతారు ఆ టైంలో, కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు అది. రైట్, అంటే మీకు పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి పిల్లలు పుట్టలేదా? అలా కాదు, నేను జాబ్ చేస్తున్నాను కదా, మేమే కొన్ని రోజులు ఆగాము, అది వాళ్ళకి బయట తెలియదు. దాని తర్వాత పాప బేబీ కావాలనుకున్నాము,
బేబీ కావాలనుకున్నప్పుడు చెక్ చేయించుకున్నాము. చెక్ చేయించుకుంటే ఊర్లో ఏం ప్రాబ్లం లేదు. అంటే అప్పటికే ఒక 2 ఇయర్స్ 2½ ఇయర్ అయిపోయింది. ఇంకా ఉంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళు ప్రెజర్ చేస్తున్నాయి లోపలికి, సరే మనం బేబీ కావాలి మనకు కూడా అనుకునేసి. ఇంకా అప్పటికే అప్పుడప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అయింది. సరే ఒకసారి చెక్ చేయించుకున్నాం అనుకుంటే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, ఏంది ఇది ప్రాబ్లం లేదు కానీ ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు ఏందనేసి మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె అది సజెస్ట్ చేసింది, ఏమన్నా ప్రాబ్లం ఉంటే మొత్తం దీంట్లో క్లియర్ చేసుకోవచ్చు, దీంట్లో ఇదైతే ప్రాబ్లం ఏం లేదనేసి ఆమె చెక్ చేసి ఆ ఇంజెక్షన్ ద్వారా. అది బాగా మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టింది కదా, చాలా ఎమోషనల్ అంటే ఫస్ట్ టైం కదా. అప్పుడు ఆ ప్రాబ్లం ఆ టైం ఆ సిచ్యువేషన్లో అసలు ఎలా అనిపించింది మీ ఫీలింగ్స్? ఒక పక్క ఫ్యామిలీ మెంబర్స్ ని ఫేస్ చేయాలి, కొన్ని రోజులైతే ఎవరితో మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాం. వాళ్ళు ప్రెజర్ చేయబట్టాయి కదా, మీ ప్రెజర్ చేయబట్టాయి కదా, ఇస్తాడు ఇవ్వకుండా ఏం బాదు. లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, కంప్లీట్గా బేబీ లేని వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. దానివల్ల ప్రాబ్లం ఉంది అనేసి అనుకుంటే ఎలాగా, వాళ్ళు అర్థం చేసుకోవాలి పెద్దవాళ్ళు కూడా. కానీ ఇద్దరిలో నార్మల్గా నాకు తెలిసి నేను చెప్తున్నా, అంటే ఇద్దరిలో ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమందికి ఉండవు, కొంతమందికి ఉంటే. కానీ అబ్బాయి ప్రాబ్లం ఉన్నా కానీ అమ్మాయినేమో ఎక్కువ బ్లేమ్ చేస్తారు చాలామంది కూడా. మన విలేజ్ సైడ్ కానీ చూసుకుంటే, మన ఆంధ్ర సైడ్ కానీ. సో అట్లా మీ నేమ్ ఎక్కువ బ్లేమ్ చేశారు కదా. తనని ఎవరు అడగరు, అందరూ నన్నే అడుగుతా ఉంటారు ఎప్పుడు చెప్తావు గుడ్ న్యూస్ ఏమైంది అని. అందుకే నేనైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని రోజులు ఎవరితో మాట్లాడలేదు, తర్వాత మాట్లాడుతా ఉన్నా. అంటే ఎక్కువ వీళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి అడిగారా, మీ ఫ్యామిలీ నుంచి అడిగారా? అంటే మమ్మీ సైడ్ వాళ్ళు అంత ఎవరు లేరు, మొత్తం డాడీ సైడ్ వాళ్ళే. వీళ్ళు కూడా డాడీ సైడ్ లెక్కే వస్తారు, అంటే వీళ్ళ మదర్ మా డాడీ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా, అలా వీళ్ళ సైడే. ఓకే, అంటే అందరూ ఓకే ఫ్యామిలీ కాబట్టి కొంచెం రైట్. పాప ఏం చేస్తుంది? వచ్చేటప్పుడు ఆడుకుంటా ఉంది. ఏం పేరు పాప పేరు? మోక్తిక. సో మరి బిగ్ బాస్ కి ఎప్పుడు వెళ్తున్నారు? అడగాలే కానీ అయినా ఇన్స్టాగ్రామ్ వాళ్ళని పిల్లవరు అనుకుంటా. ఇంటర్వ్యూలో కనిపించలేదు ఎందుకు అనుకున్నారు మీరు ఈ ఇంటర్వ్యూలో తనతో పాటు నేను ఉండాలి అలా ఏం అనుకోలేదు సార్ మీకు. అదే కాదు, సడన్ గా చెప్పింది ఈ ఇంటర్వ్యూలో నువ్వు కూడా ఉండాలి అని. నేను ఎందుకు లేని ఇది వరకు తీసుకోమని చెప్పంటే, లేదు ఇంతవరకు చేయలేదు కదా, ఒకసారి అన్నా వెళ్దావు అనేసి. అంటే లాస్ట్ టైమ్ లాస్ట్ ఇంటర్వ్యూ అప్పుడే అడిగారు తను, రాజేష్ అని ఏం ఛానల్ తను అడిగారు, ఇద్దరు లేరు కదా ఇద్దరిని చేస్తామని చెప్పేసి. కానీ తను సరే అంటే అప్పటికి హాఫ్ అయిపోయింది నాది, హాఫ్ అయిపోయింది కదా కంటిన్యూ చేసేయండి అన్నారు.